ఇది మనం స్కూల్ డ్రెస్కి వేసుకునేది ఉక్క అండి. ఇది అది వేసేది ఎలాగనే నేను చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్ ఒక క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను మీకు. అంటే హాఫ్ లంగా కానీ స్కర్ట్ కానీ అంటాము. అవి మనకి బటన్స్ ఊడిపోతే మనం ఎక్కడికో వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి రెండుసార్లు తిరిగి వేయించుకోకుండా మనమే సొంతగా మన ఇంట్లో మనం కూర్చొని కుట్టుకునే విధానం నేను చూపిస్తున్నాను చూడండి. ఎలాగనేది చూస్తున్నారు కదా వీడియోలో మీరు నేను వేసింది ఎలా పెడుతున్నాను. అలా అడ్జస్ట్మెంట్ అనమాట. మూస్టప్లు ఉంటే మూస్టప్లో ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు నేను క్లాత్ మీద మీకు కుట్టి చూపిస్తాను చూడండి. సూదిలో దారం అది నాలుగు పొరలు ఎక్కియాలి. అంటే రెండు పొరలు ఎక్కిచ్చేసి రెండు కలిపి మూడేస్తే నాలుగు పొరలు అయిద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అలా ఓల్లో అలా ముడి వేసేసి లాగేస్తే అలాగా మనం దాన్ని మూడు సార్లు అంటే అలా ఇప్పుడు ఒకసారి అయిపోయింది రెండోసారి అలా అలా మెలికేసేసేస్తే అది గట్టిగా ముడిపడిద్ది. దాన్ని అలాగ ఒక మూడు సార్లు మూడు సార్లు వేస్తే ఏమవుతుందంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ ఒకసారి థ్రెడ్ దిగిపోయినా ఆ ముడి వల్ల ఇంకోటి పోడదు, అలా ఉండిపోద్ది గట్టిగా. అందుకని ఆ ముడి వేయాలి. ముడి వేస్తున్నాం చూడండి అలాగా అది అలాగా అలా ముడి వేస్తాం వల్ల ఏంటంటే ఒక్క చాట తెగిపోతే ఇంకో చాట ఊడదు. అది అలా మనకి చాలా మన్నిగ్గా ఉంటుంది. అది చూడండి అలా చుట్టూ అంటే మన నాలుగు హోల్స్ ప్లస్ మధ్యలో రెండు కొక్కాలకి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో కూడా మనం వేయాలి. వేస్తే ఏంటంటే పైకి లెక్కుండా ఉంటుంది, మన బాడీ వెయిట్కి అది లెక్కుండా ఉంటుంది. అలాగా నాలుగు చుట్టూ హోల్స్ నాలుగు హోల్స్ ప్లస్ సెంటర్లో అలా ప్రతిదానికి ఒక ముడి వేయాలి. ఏ ఒక్క ముడి మిస్తే ఇంకో ముడి మనకు చాలా గట్టిగా ఉంటుంది. అది పిల్లలకి ఇబ్బంది ఉండదు. మన స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే ఇబ్బంది అయితే ఉండదు. అలా వేస్తాం వల్ల చాలా కాలం వచ్చింది మనకి మన్నిక. వేస్తున్నాం చూడండి ఒకసారి అలాగా అలాగా మనం ప్రతిసారి ఒక ముడి మర్చిపోకూడదు. అది మర్చిపోకుండా అలాగే వేస్తూ ఉండాలి. అలా దాని సెంటర్ అండి. ఇందాక మనం రెండు కొక్కాలు సెంటర్లు వేసాం. ఇప్పుడు ఇది ఎదురొస్తుంది. ఎదురొచ్చినప్పుడు దానికి కూడా అలాగే మనం వేసేస్తే చూస్తున్నాం కానీ దాన్ని వీడియోని మనం అలా అలా రెండుసార్లు అలా మెలికేసేసి ఇంకో మెలిక కూడా వేయాలి. మనం దాన్ని వేసిన తర్వాత దాన్ని చూడండి ఎలా ఉందనేది. ఇప్పుడు మనం దాన్ని కత్తెర పెట్టి కట్ చేయాలి. తెంచకూడదు. తెంచితే ఏమన్నారంటే ముడి లోపలికి తెగిపోయి ముళ్ళు ఊడే అవకాశం ఉంటుంది. కట్ చేస్తే అక్కడితో మనకి ముడి ఆగిపోద్ది. ఇప్పుడు దానికి ఒక క్లాత్ అటాచ్ చేద్దాం మనం. ఎలాగంటే చూపిస్తా చూడండి క్లాత్. ఆ క్లాత్ దానికి అంటే అది మనకి పై కనబడకుండా ఓన్లీ మనకి రెండు కొక్కాలు మాత్రమే కనబడతాయి. మనకి బటన్ మొత్తం కనబడకుండా దాని చుట్టూ ఏం చేద్దామంటే మనం అలాగా కుట్టుకుంటూ అలా కాబడితే మనం చేసే ఏంటంటే లాస్ట్కి ఎడ్జి లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఎడ్జి మీద కరెక్ట్గా టాకా పడాలని. ఎందుకంటే అది లెక్కకుండా ఉంటుంది, మూల పైకి లెక్కకుండా ఉంటుంది. అలాగే ఆ ఉక్కు కొక్కెం పక్కకు కూడా ఒకటి పడాలి. ఎందుకంటే కొక్కెం గ్యాప్ కాకుండా ఉంటుంది. అలా మనం చుట్టూ చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకుంటూ చేతిలో దిగే అవకాశం ఉంటుంది. క్లాత్ కిందకు కూడా దాహం వెళ్ళకూడదు. అలా పై క్లాత్కి మాత్రమే అది ఆనాలి. అలాగా మనం చుట్టూ చూసుకుంటూ జాగ్రత్తగా సూది చేతిలో దిగే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనికి. ఎందుకంటే మన గ్యాప్ ఎక్కువ ఉండదు. ఇది ఆ పట్టుకునే దాంట్లోనే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా సైడ్ ఆ ఎడ్జి బయటకు వస్తే ఆ మడిసిన క్లాత్ ఎడ్జి బయటకు వస్తే దాన్ని కొంచెం లోపలికి సూదితోనే మనం చేయవచ్చు. అది మూల మీద చేసేదండి ఒక టాకా వేసాను. అలాగా గట్టిగా వేసేస్తే మనం ఇంకా లేదు. అది దానికి ఉక్కు కూడా మనకి అఫీషియల్గా ఉంటుంది. చూస్తానికి ఇప్పుడు మొత్తం తయారైనా చూద్దు కానీ ఎలా ఉందనేది. అలా అది కూడా ఫోల్డ్ చేయాలి. అలాగా అంటే పీస్ లేకుండా మనం నాలుగు మూలలో మనం అలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. అలాగా ఇప్పుడు ఎడ్జి మూల వస్తుంది చూడండి. మూల కరెక్ట్గా మనకు ఒక టాక అక్కడికి వచ్చేసరికి మనకి ఆ ఎడ్జి మీద పడాలి. అది పైకి లేకుండా ఉంటుంది. అలా అది మనం కుట్టేది కూడా కిందకి వెళ్ళకూడదు. క్లాది దారం కింద మనకు కనబడకూడదు. మీకు వీడియోలో చూపిస్తాను అది కూడా చక్క. అది మాత్రం క్లాత్ కంపల్సరీ ఫోల్డ్ చేసుకోవాలి. బయటకు కాకుండా పీస్ వచ్చింది దానివల్ల చూస్తానికి బాగోదు. నాలుగు మూలలు మనకు అయిపోయింది వచ్చిందండి. లాస్ట్ టర్నింగ్ ఇది. లాస్ట్ టర్నింగ్ చూస్తున్నా కదా మనం వచ్చేసాం. చాలా స్పీడ్గా వచ్చేసాం అక్కడికి. ఏదో టాక లాస్ట్ కంపల్సరీ నాలుగు వైపులో నాలుగు మూలల మీద మనకి కుట్టు కావాల్సింది. అలాగా చూడండి మనకి పిల్లలకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చక్కగా. అలాగా మనం వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక గంట కూర్చొని వేయమనేది కన్నా మనం ఈ విధానం చూసుకుంటే మనకి మన ఇంట్లోనే మనం కూర్చొని వేసుకోవచ్చు. అలాగ ముడి లాస్ట్కి మనం తెంచేటప్పుడు
అలా ముడేస్తే ఏంటంటే మనకు దాన్ని కత్తిరి పెట్టే కట్ చేయాలి, కానీ ఎక్కడ కూడా మన చేతితో తెంచకూడదు. అది ప్రతిదీ అంతే. చూడండి ఇప్పుడు ఎంత అఫీషియల్గా ఉందో, మనకి బటన్ అయితే కనబడదు. మనం మూడు స్టెప్పులు ఇచ్చామండి దానికి, అంటే పిల్లలకి స్కర్ట్కి అలా స్టెప్పులు ఇస్తాం మనం. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక క్లాత్ మీద చూపిస్తున్నాం మీకు, అంటే మనం ఎలా చేసుకోవాలనేది. అదిగోండి, మనకి ఏ స్టెప్ కావాలంటే ఆ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. టైట్ కావాలంటే టైట్, లూజ్ కావాలంటే లూజ్. ఇది మూడో స్టెప్ అండి. ఇది ఇందాక మీకు చెప్పే కదండి, థ్రెడ్ కిందకి దిక్కకూడదని చూపిస్తాను చూడండి. నేను అక్కడికి వేరే కలర్ థ్రెడ్ పెట్టి కూడా మీకు కుట్టాను, అంటే అది ఈ టేప్కి వచ్చిందా లేదా మీకు చూపిస్తానికి చూడండి. అది అఫీషియల్గా ఉంది. ఆడపిల్లలకి స్కూల్ డ్రెస్కి మనకి అది చాలా ఈజీ. అది ఊడిపోతే చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. చూడండి నేను వేసిన బటను అది అక్కడ ఉంది, ఎంత బాగుందో చూడండి.